బండి సంజయ్ ఈ పేరు తెలంగాణ రాజకీయాల్లో చాలా సార్లు వినపడుతూ ఉంటుంది. మాటల తోటాలతో ఎవరినైనా తూట్లు పొడిచే వాక్చాతుర్యం ఆయన సొంతం. అలాగే సునామీ లాంటి ఆయన దూకుడు తెలంగాణ రాజకీయాల్లో చాలా ఏళ్ళు యాదుంటది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి చేరుకున్నాడు. ఏకంగా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష స్థాయికి ఎదిగి తిరుగులేని నాయకుడయ్యాడు. ఒక సామాన్యుడికి ఇది ఎలా సాధ్యమైంది? బండి సంజయ్ ప్రత్యేకతలేంటి? ఆయన జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో మీకోసం. బండి సంజయ్ కుమార్ది సామాన్య మధ్యతరగతి కుటుంబం. ఆయన తండ్రి బండి నరసయ్య ప్రభుత్వ టీచర్ గా పనిచేసేవారు. అయితే ఎక్కువ కాలం డిప్యూటేషన్ మీద జిల్లా పరిషత్లో విధులు నిర్వహించారు. పదవి విరమణ చేసిన తర్వాత కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేసేవారు. 25 ఏళ్ల కిందట ప్రమాదవశాత్తు ఇంటిపైన ట్యాంక్ కూలి ఆయన మరణించారు. అమ్మ శకుంతల గృహిణి. బండి సంజయ్ తల్లిదండ్రులకు 4 సంతానం. 2 అన్నలు, 1 అక్క, తర్వాత ఇంట్లో అందరికంటే చిన్నవాడు ఆయనే. బండి సంజయ్ కుటుంబం ఎక్కువ కాలం కరీంనగర్ కాపువాడలో నివసించేది. ఆ తర్వాత జ్యోతి నగర్ కు షిఫ్ట్ అయ్యారు. బండి సంజయ్ భార్య అపర్ణ ఏసీబీఐ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. వీరికి 2 కుమారులు. కరీంనగర్ కాపువాడలో ఉన్నప్పుడు ఆయన్ని 1వ తరగతిలో సరస్వతి శిశు మందిర్ లో చేర్పించారు తల్లిదండ్రులు. శిశు మందిర్ నుంచే ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఏర్పడింది. రోజు శాఖకు వెళ్లేవారు. ఆర్ఎస్ఎస్ లో ఘటన్ నాయక్ గా, ముఖ్య శిక్షక్ గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే పనిచేశారు. సరస్వతి శిశు మందిర్ ద్వారా తనకు విద్యతో పాటు క్రమశిక్షణ కూడా అలవర్చుకున్నారు. అక్కడే నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నారు. ఇప్పటికీ స్వయం సేవక్ని అని చెప్పుకోవడానికి గర్వపడతానని బండి సంజయ్ చాలా సందర్భాల్లో చెప్పారు. 1996లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ సురాజ్ రథయాత్ర చేస్తూ కరీంనగర్ వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ వేకు జామునే చౌరస్తాలో జెండాలు కడుతుంటే నాటి మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చూసి చలించిపోయారు. మరుసటి రోజు రథయాత్ర సందర్భంగా జరిగిన సభలో అద్వానీకి గంట గంటకు టీ ఇప్పించే పని అప్పగించారు. తర్వాత వెంకయ్యనాయుడు ద్వారా సిఫార్సు చేసి ఆయన్ని అద్వానీ రథయాత్ర వాహన శ్రేణికి ఇన్ఛార్జ్ గా నియమించారు. ఇది బండి సంజయ్ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పింది. కానీ ఎన్నికల నేపథ్యంలో అద్వానీ రథయాత్ర నిలిచిపోవడంతో బండి సంజయ్ ను ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్ లో సహాయకగా పంపించారు. ఇది మరో మలుపు తిప్పింది. సెంట్రల్ ఆఫీస్ లో ఉండి అద్వానీకి వెంకయ్య నాయుడుకు సేవలు చేశారు. 1994లో 23 ఏళ్ల ప్రాయంలోనే బండి సంజయ్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పోటీ చేసి విజయం సాధించారు. 2000 సంవత్సరంలో మరోసారి బ్యాంకు డైరెక్టర్ గా ఎంపికయ్యారు. 2005లో బీజేపీ నుంచి తొలిసారిగా కౌన్సిలర్ గా గెలిచారు. 2010లో 48వ డివిజన్ కు మరోసారి కార్పొరేటర్ గా భారీ మెజారిటీతో గెలిపించారు. 2014-2018లలో కరీంనగర్ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి టిఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ పై గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలందరికంటే ఎక్కువ మెజారిటీతో ఆయన గెలుపొందడం విశేషం. ఇక బండి సంజయ్ వాక్ చాతుర్యం, క్రమశిక్షణ, రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద ఆయన చూపించే దూకుడు, ఇవన్నీ గమనించిన బీజేపీ ఆయనని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా ఎంపిక చేసింది. ఆయన సేవలు దాదాపుగా 3 సంవత్సరాల వరకు కొనసాగాయి. ఆ పదవి నుండి తప్పుకున్నాక ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా ఎన్నికై ఆయన సేవలు కొనసాగిస్తున్నారు. ఒక సందర్భంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి నరసయ్యకు కూడా ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని, దీంతో తనను అన్ని విధాలా ప్రోత్సహించేవారని చెప్పారు. ఏబీవీపీ విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు విద్యార్థులు వారి తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి కాలేజీ సమస్యలు చెబుతుండేవారు. ఆ సమయంలో నాన్న నన్ను గమనించేవారు. ఏబీవీపీ నాయకుడిగా గొడవల్లో పాల్గొన్నప్పుడు పోలీసులు ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్లినా ఆయన అడ్డు చెప్పేవారు కాదు, నన్ను పూర్తి స్థాయిలో ప్రోత్సహించారు. కానీ అనుకోకుండా ఆయన చనిపోయారు. ఆయన నా ఎదుగుదలను చూడకుండానే వెళ్లిపోయారనే బాధ ఇప్పటికీ వేధిస్తుంది అని మనసులో మాట పంచుకున్నారు. మన విజయాన్ని తండ్రితో పంచుకోవాలని ప్రతి కొడుకుకు ఉంటుంది. ఆయన కోరిక తీరలేదు, కానీ ఆయన విజయోత్ యాత్ర మాత్రం ఇంకా కొనసాగుతోంది.